वेलकम टू मिस्टर रूपी चैनल फ्रेंड्स मन चाल रोजल मध्य हेलीकॉप्टर मनी अने वर्ड विंटा हेलीकॉप्टर मनी अने वर्ड गुरी चाल मंद चाल रखा गवर्नमेंट एदो हेलीकॉप्टर नीचे मनी कड़े प्रजलू दीकोनी वोटर अने विधा माटा चाल मंद पीपल्स यूट्यूब फेसबुक लाट सोशल मीडिया इदे वैरल ओके अंड वर्ड एंत पॉपुलर मध्यन असल हेलीकॉप्टर मनी अंटे अ विषया वीडियो मैं क्लियर तेसकंदा ओके मुझे हेलीकॉप्टर मनी अने दाने गुरी तेसको मुझे फर्स्ट आफ् आल मैं विषय क्लियर चुस्कदा अदेटे इन्फ्लेशन अंटे एम का द्रव्योल्बणम अंटे द्रव्योल्बणम अंटे मन चुनपड़ रूपाय की नालुगु चॉकलेट अला वच्चेवि इप्पुडु रूपाय की ओक चॉकलेट वस्तुंदि अंटे इक्कड रूपाय वाल्यू तग्गिपोयिंदि अंटे पर्चेजिंग पवर अनेदि पेरिगिंदि अन्नमाट ओके रूपाय को वाल्यू तग्त वस्तु फॉरेन मार्केट फॉरेन एक्सचेंज मार्केट रूपाय वाल्यू तग्त वस्तु एट द सेम टाइम पर्चेजिंग पावर अंत को शक्ति विनियोग प्रजलो प्रजल कोनगोल शक्ति पेरुगुतु वस्तुंदन्न अंत वाल पर्सनल इनकम अनेदि पेरुगुतु वस्तुंदि रोज रोज की पर्सनल इनकम खर्च पड़ता मे इनकम सेविंग्स अमौंट को खर्च पड़ता अंत स्पेंडिंग पैटर्न अभी मारत उन्मा इनकम बटी सो मन गवर्नमेंट्स एम चाहे इन्फ्लेशन बैलेंसून इपड़ू अटे मरी ओवर उदी इन्फ्लेशन अभी बाग हईपैन ओके इन्फ्लेशन अभी बाग हईपते वस्तु रेटने ओके पद रूपये वस्तु इरव रूपये मुफ रूपये हेल्पी अब मन इनकम तक वस्तु रेटने सो अट विनियोगदारेजेस्ता वस्तु को इंट्रस्ट चूप्चा ओके इंट्रस्ट चूप्चा एन कं स्पेंडिंग पैटर्न मन मारी वस्तु रेटू विनियोगदार स्पेंडिंग पैटर्न अभी मारत उन्मा तन इनकम कास्ट पेगी सो खर्च तग्गेकन सो दीन इंपैक्ट एक्टे डिमांड उकते पर्सनल इनकम तक वाले विनियोगदार डिमांड फुलफिल चेयलेकन सो डिमांड फुलफिल अवलेदे అక్కడ స్పెండింగ్ ప్యాటర్న్ తగ్గిపోతుంది అప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయి ప్రొడక్షన్ అన్నది ఏవైతే వస్తువులు గాని సర్వీసెస్ గాని ఇవన్నీ ప్రొడక్షన్ అన్నది తగ్గించేస్తుంటాయి తగ్గించేస్తున్నప్పుడు ఎందుకంటే వస్తువులు సేల్ అవ్వు మార్కెట్లో అటువంటప్పుడు ప్రొడక్షన్ చేసి వేస్ట్ కదా వాళ్ళకి ఒక అనవసరమైన ఖర్చు కదా అందుకని కంపెనీస్ ఏం చేస్తాయంటే ప్రొడక్షన్ తగ్గించేస్తాయి ప్రొడక్షన్ తగ్గించేస్తే కంపెనీస్కి ఇన్కమ్ తగ్గిపోద్ది ఇన్కమ్ తగ్గిపోతే వాళ్ళు ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వలేరు సో వాళ్ళు ఏం చేస్తారు వర్క్ ఫోర్స్ ని తగ్గించేసుకుంటారు అంటే ఉద్యోగాలను తీసేస్తుంటారు చాలా మందికి సో లేదంటే సాలరీస్ అనేది తగ్గిస్తుంటారు సో మళ్ళీ ఇంపాక్ట్ మళ్ళీ ఎక్కడ ఉంటది ఇక్కడ ఉంటది సాలరీ తగ్గిపోయింది అనుకోండి ఇన్కమ్ ఇంకా తగ్గిపోద్ది ఇన్కమ్ ఇంకా తగ్గిపోతే ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా పెరిగిపోతుంటది వస్తువుల రేట్లు ఇంకా పెరిగిపోతుంటాయి స్పెండింగ్ ప్యాటర్న్ ఇంకా తగ్గిపోద్ది అన్నమాట అప్పుడు మన ఎకానమీ అనేది ఇంకా డౌన్ఫాల్ అవుతూ ఉంటుందన్నమాట సో మన ఇండియన్ ఎకానమీని కానీ లేదంటే ఏ కంట్రీకి ఎకానమీ అయినా సరే ఈ ఇన్ఫ్లేషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట ఒక ఎకానమీ ఇంప్రూవ్ అవ్వాలన్నా లేదంటే డౌన్ఫాల్ అవ్వాలన్నా సరే ఇన్ఫ్లేషన్ అనే వర్డ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట ఓకే సో మీకు ఇన్ఫ్లేషన్ గురించి ఒక బేసిక్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను ఓకే సో ఒక టాపిక్లోకి వెళ్దాం ఈ హెలికాప్టర్ మనీ అంటే ఏంటన్నది సో మన రీసెంట్గా ఈ వర్డ్ ఎందుకంత పాపులర్ అయిందంటే
మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు ఈ ఇండియాలో లాక్డౌన్ ఎప్పుడైతే అమలు చేశారో మన ఇండియాకి సుమారుగా రోజుకి ఒక 30,000 కోట్లు రోజుకి లాస్ అవుతుందండి ఇండియా. సో ఎకానమీ అనేది డౌన్ఫాల్ అవుతుంది అన్నమాట రోజు రోజుకి. సో దీన్ని ఇంప్రూవ్ చేయాలంటే, ఎకానమీని బూస్టప్ చేయాలంటే ఈ హెలికాప్టర్ మనీ అనేది యూజ్ చేయాలని చెప్పి కేసీఆర్ గారు చెప్పారనమాట. అంటే ఈ హెలికాప్టర్ మనీ అన్న వర్డ్ యూజ్ చేయగానే చాలామంది ఏమనుకున్నారంటే గవర్నమెంట్ హెలికాప్టర్ నుంచి మనీ అనేది కిందకి పడేస్తుంది, ప్రజలందరూ దాన్ని తీసుకొని వాడుకోవచ్చు, ఇంకా ప్రజెంట్ లాక్డౌన్ సమయంలో ఎవరు కూడా ఉద్యోగాలకు వెళ్ళట్లేదు, ఎందుకంటే ఇండియాలో ఎక్కువ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అనమాట, మ్యాక్సిమం ఇండియాని ఎకానమీ రన్ అయ్యేది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ మీద, సుమారు 80-85% అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ మీద రన్ అవుతుంది. సో కూలి పనులకు వెళ్ళే వాళ్ళు, చిన్న చిన్న రెస్టారెంట్ అంటే హోటల్స్, తోపుడు బండ్లు, ఇలాగ అగ్రికల్చర్ ఇన్కమ్, ఇదంతా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కిందకి వస్తుంది అన్నమాట. సో వీళ్ళందరికీ వాళ్ళ యొక్క ఇన్కమ్ లాస్ అవుతారు ఈ లాక్డౌన్ వల్ల. సో ఎవరికి ఇన్కమ్ లేదు కాబట్టి ఈ మనీని తీసుకొని వాళ్ళందరూ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఏదైతే సోషల్ మీడియాలో ఈ హెలికాప్టర్ మనీ అన్నది వైరల్ అవుతుందన్నమాట. సో యాక్చువల్గా హెలికాప్టర్ మనీ అంటే ఏంటి అన్నది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఒక మన అమెరికా ఒక ఈ హెలికాప్టర్ మనీ అనే వర్డ్ని ఒక అమెరికన్ అన్నమాట, అమెరికన్ ఎకనామిస్ట్ మిల్టన్ ఫ్రైడ్మెన్ అనే ఆయన, మిల్టన్ ఫ్రైడ్మెన్ అనే ఒక ఎకనామిస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ యొక్క స్ట్రాటజీ అనమాట, హెలికాప్టర్ మనీ అనేది ఒక స్ట్రాటజీ. ఓకే, ఇది ఒక స్ట్రాటజీ అంటే డౌన్ఫాల్లో ఉన్న ఎకానమీని బూస్టప్ చేయడానికి, మళ్ళీ ట్రాక్లో పెట్టడానికి ఈ హెలికాప్టర్ మనీ అనేది యూజ్ చేస్తారన్నమాట. ఓకే, హెలికాప్టర్ మనీ అంటే ఏం కాదు, ప్రతి కంట్రీకి కూడా వాళ్ళ యొక్క మనీ కరెన్సీని ప్రింట్ చేస్తారు కదండి, కరెన్సీని నోట్లు ముద్రిస్తారు కదా, ప్రతి కంట్రీకి నోట్లు ముద్రించే అధికారం ఉంటుంది. అంటే ఎప్పుడు పడితే అప్పుడు ముద్రించరు, దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఎకానమీ డౌన్ఫాల్ అయినప్పుడు కొన్ని కంట్రీస్ ఏం చేస్తాయంటే హెలికాప్టర్ మనీ అనే కాన్సెప్ట్ని తీసుకొస్తాయి అన్నమాట. అంటే ఆర్బీఐ ఏం చేస్తుంది, ఆర్బీఐ అంటే మన ఇండియాకి సంబంధించి ఆర్బీఐ, అలాగే ఏ కంట్రీకి సంబంధించి ఆ కంట్రీకి సంబంధించి సెంట్రల్ బ్యాంక్ ఒకటి ఉంటుంది. ఓకే, ఆ సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే కరెన్సీని ముద్రిస్తాయి. ఓకే, అంటే ఎంత కరెన్సీ కావాలి ఎకానమీ ఈ డౌన్ఫాల్లో ఉన్న ఎకానమీని బూస్టప్ చేయడానికి, అంత కరెన్సీని ప్రింట్ చేస్తాయి. ప్రింట్ చేసి ఆర్బీఐ కరెన్సీని ప్రింట్ చేసి గవర్నమెంట్కి ఇస్తుంది అన్నమాట. ఓకే, గవర్నమెంట్కి ఇస్తుంది అంటే మళ్ళీ గవర్నమెంట్ అనేది దీన్ని మళ్ళీ ఆర్బీఐకి ఇవ్వవసరం లేదు. ఓకే, ఇది నాన్ రీపేబుల్ అనమాట, అంటే మళ్ళీ గవర్నమెంట్ తిరిగి ఆర్బీఐకి కట్టవసరం లేదు. ఓకే, అటువంటి మనీని మనం హెలికాప్టర్ మనీ అంటాం. ఆర్బీఐ అన్నది ప్రింట్ చేసి గవర్నమెంట్కి ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే, ఇందాక మనం స్టార్టింగ్లో ఒక పాయింట్ మాట్లాడుకున్నాం ఇన్ఫ్లేషన్ అని. ఓకే, ఈ ఇన్ఫ్లేషన్ని ఇంక్రీజ్ చేయడం కోసం అన్నమాట, ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ చేయడం కోసం ఈ ఆర్బీఐ అనేది ఏం చేస్తుందంటే ఈ హెలికాప్టర్ మనీ అనేది స్ట్రాటజీ తీసుకొస్తుంది అన్నమాట. అంటే ఈ మనీని గవర్నమెంట్కి ఇచ్చేందుకోండి, గవర్నమెంట్స్ ఏం చేస్తాయి అంటే గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్ రెండు కూడా కొలాబరేట్ అయ్యి ఎవరైతే పీపుల్స్ ఉన్నారో పీపుల్స్ అకౌంట్లోకి ఈ మనీ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. ఒక రేషియో ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. అంటే డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా మనీ ఉంటుంది. ఓకే, అంటే గవర్నమెంట్ మనీ వేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కొక్క గవర్నమెంట్స్ ఏం చేస్తుందంటే అప్పుడప్పుడు స్కీమ్స్ పెడుతుంటాయి కదా మీ అకౌంట్లో ఎంత, అలాగే ఒక్కొక్క అకౌంట్లో కొంత మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. చేసినప్పుడు నీ దగ్గర మనీ ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు అంటే, ఈ లాక్డౌన్ అంతా కంప్లీట్గా ఎత్తేసిన తర్వాత ఎవరి దగ్గర మనీ ఉండదు, చాలా అవసరాలు ఉంటాయి. అప్పుడు నువ్వేం చేస్తావు, గవర్నమెంట్ ఇలా మనీ వేసిన తర్వాత అప్పుడు వస్తువులకనే డిమాండ్ పెరుగుతుంది కదా,
చాలా డిమాండ్స్ ఉంటాయి, మీకు చాలా కోరికలు, చాలా పనులు ఆగిపోయి ఉంటాయి కదా, వాటి అన్నింటిని తీర్చుకోవాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలి కదా. అందుకంటే గవర్నమెంట్స్ ఏం చేస్తుంటే డబ్బుని ప్రతి ఒక్కరి అకౌంట్లో వేస్తుంది అన్నమాట. సో ఇన్ఫ్లేషన్ పెంచడం కోసం డబ్బుని మీ అకౌంట్లో వేస్తాయి. ఎందుకు ఇన్ఫ్లేషన్ పెంచాలి అంటే డిమాండ్ని ఇంక్రీజ్ చేయడం కోసం. ఓకే, డిమాండ్ ఉందనుకోండి వస్తువులు కొనడానికి, అప్పుడు ఫ్యాక్టరీస్ అన్నీ రన్ అవుతాయి. ఫ్యాక్టరీస్ రన్ అవుతాయి, డిమాండ్ లేనప్పుడు ఫ్యాక్టరీస్ రన్ అవ్వు కదా. డిమాండ్ ఉంటేనే ఫ్యాక్టరీస్ రన్ అవుతాయి, ప్రొడక్షన్ జరుగుతుంది, వర్కర్స్కి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, వాళ్ళ శాలరీస్ పెరుగుతుంటాయి. అంటే ఎక్కువ వర్క్ చేస్తున్నారంటే వాళ్ళు ఎక్కువ ఓటీలు అవి చేస్తుంటారు కదా, ఎక్కువ శాలరీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, వాళ్ళ శాలరీస్ పెరుగుతుంటాయి. మళ్ళీ ఈ ఎంప్లాయీస్ యొక్క వాళ్ళు కూడా వాళ్ళ యొక్క డిమాండ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకుంటారు కదా. ఓకే, వాళ్ళ యొక్క డిమాండ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటారు, ఇదంతా ఒక సర్కిల్ అన్నమాట. ఓకే, వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది, ప్రతి ఒక్కరి అకౌంట్లో డబ్బులు ఉంటాయి, ఫ్యాక్టరీస్ రన్ అవుతుంటాయి, డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ప్రొడక్షన్ జరుగుతుంటుంది, శాలరీస్ యాజ్ యూజువల్గా ఇస్తారన్నమాట. అంటే ఇక్కడ ఉద్యోగాలు అన్నది తగ్గించడం అన్నమాట, కంపెనీస్ అనేవి తగ్గించకుండా ఉండడానికి అన్నమాట. ఇది ఒక మెయిన్ రీజన్ ఇది హెలికాప్టర్ మనీ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడానికి. ఓకే, సో ఇలా చేయడం వల్ల ఒక నెగిటివ్ పాయింట్ ఉందండి, అదేంటంటే ఇలా చేయడం వల్ల నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఒక్క నిమిషం సారీ, అంటే ఇలా మన ఇష్టానుసారంగా ఎక్కువ ప్రింటెడ్ మనీ అనేది మార్కెట్లోకి తీసుకొచ్చాం అనుకోండి, అంటే ప్రతి కంట్రీ కూడా వాళ్ళ యొక్క ఇదే కాన్సెప్ట్ని ఫాలో అయ్యనుకోండి, ప్రింటెడ్ మనీ మార్కెట్లోకి తీసుకొస్తే మన ఆల్రెడీ మన ఇండియన్ రూపీ యొక్క వాల్యూ అనేది తగ్గిపోయింది ప్రెజెంట్. సో అది ఇంకా డౌన్ ఫాలో అవుతుంది అన్నమాట. ఓకే, రూపీ వాల్యూ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇంకా డౌన్ ఫాలో అవుతుంది ఈ హెలికాప్టర్ మనీ వల్ల. ఇది కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నమాట ఇండియన్ ఎకానమీ మీద. ఓకే, అలా తర్వాత వచ్చే టైంలో ఇది నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. ఓకే, అంటే ఏం కాదు ఇది, కొంతమంది ప్రజలు ఏం చేస్తుంటారంటే అందరూ ఒకలాగా ఆలోచించరు కదా. డబ్బులు వేస్తారనుకోండి, వస్తువుల రేట్లు అన్నది ప్రజెంట్ తక్కువ కాస్ట్ ఉంది, ఎందుకంటే ఎవరు కూడా కొనట్లేదు వస్తువులు, కొన్ని కొన్ని వస్తువులు రేట్లు తగ్గిపోతుంటాయి, ఇంకా తగ్గుతుందేమో అని చెప్పి ఆలోచిస్తుంటారు. ఆలోచించి వేసిన మనీని ఎవరు ఖర్చు పెట్టరు, సేవింగ్స్ అకౌంట్లో ఉంచేసుకుంటారు అలాగా. ఓకే, అప్పుడు ఇన్ఫ్లేషన్ కాదు, అప్పుడు డిఫ్లేషన్ పెరుగుతుంది. డిఫ్లేషన్ అంటే కొనుగోలు శక్తి అనేది తగ్గిపోద్ది అన్నమాట, ఇంకా తగ్గిపోద్ది. ఓకే, ఇప్పుడు కొనుగోలు శక్తి తగ్గిపోయింది అనుకోండి, ఎవరు కొండ మానేశారు అనుకోండి, అప్పుడు హెలికాప్టర్ మనీ కాన్సెప్ట్ తీసుకొచ్చి వేస్ట్ కదా, డిమాండ్ ఏం పెరగదు అప్పుడు, ఎందుకంటే ఇంకా తగ్గుతుందని చెప్పి వెయిట్ చేస్తుంటారు పీపుల్స్. సో మళ్ళీ యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతుంది, ఫ్యాక్టరీస్ రన్ అవ్వు, మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో హెలికాప్టర్ మనీ వల్ల కొంత పాజిటివ్స్ ఉన్నా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఇది కాకుండా కేసీఆర్ గారు అదే ప్రెస్ మీట్లో ఇంకొక విషయం కూడా మనకి నోటీస్ చేశారు, అదేంటంటే క్యూఈ అంటే క్వాంటిటేటివ్ ఎకానమీ అంటే ఏం కాదండి, ఏదైతే హెలికాప్టర్ మనీ ఉందో అది ఇది సేమ్ ఒకటేనండి, అంటే రెండు కూడా ప్రింటెడ్ మనీతోనే స్టార్ట్ అవుతాయి. కాకపోతే ఇక్కడ హెలికాప్టర్ మనీలో ఏం చేస్తారంటే ఆర్బీఐ అనేది గవర్నమెంట్కి ఇస్తుంది మనీ అనేది. ఓకే, అది రీపేమెంట్ చేయవసరం లేదు. కాకపోతే ఇందులో ఏం చేస్తుంది అంటే క్యూఏ అనే కాన్సెప్ట్లో బ్యాంక్స్ ఉంటాయి కదా, బ్యాంక్స్ ఏవైతే ఆర్బీఐ ఇవి ఉంటాయి కదా, ఈ బ్యాంక్స్ ఏం చేస్తుంది అంటే గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని బాండ్స్ ఉంటాయి కదా, సెక్యూరిటీ బాండ్స్ కానీ లేదంటే గవర్నమెంట్కి సంబంధించిన ఆస్తులు ఉంటాయి కదా, అసెట్స్, ఆస్తుల్ని ఈ ప్రింటెడ్ మనీ ఏదైతే ఉందో ప్రింటెడ్ మనీ
ఈ ప్రింటెడ్ మనీ యూజ్ చేసుకొని ఈ బాండ్స్, ఈ అసెట్స్ వీటిని కొంటారు అన్నమాట. లాంగ్ టర్మ్లోకి, లాంగ్ టర్మ్కి కొంటారు. కొన్నప్పుడు ఇక్కడ మనీ అనేది ఆర్బీఐ నుంచి గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇంకా మనీ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంకేంటి, తక్కువ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే తక్కువ వడ్డీని పే చేస్తుంది గవర్నమెంట్ ఆర్బీఐకి, తక్కువ ఇంట్రెస్ట్ని. నెక్స్ట్ ఏదో ఒక టైంలో ఈ క్యూఏకి కొంత టైం అన్ని ఉంటుందన్నమాట. క్యూఏకి ఈ టైం అయిపోయిన తర్వాత గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే మళ్ళీ వాళ్ళ సెక్యూరిటీ బాండ్స్ని, వాళ్ళ అసెట్స్ని మళ్ళీ తిరిగి కొనేసుకుంటాయి. అప్పుడు ఈ ప్రింటెడ్ మనీ అంతా మళ్ళీ బ్యాక్ వస్తుంది అన్నమాట. ఓకే, దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, గవర్నమెంట్ దగ్గర మనీ వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ని బ్యాలెన్స్ చేస్తుంటారు, డిమాండ్ ఇన్ఫ్లేషన్ని బ్యాలెన్స్ చేస్తారు, డిమాండ్ పెంచుతారు. సో ఎకానమీని మళ్ళీ ట్రాక్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే, దీనివల్ల నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేవి తక్కువ ఉంటాయన్నమాట. ఓకే, హెలికాప్టర్ మనీతో పోల్చుకుంటే. ఓకేనా, సో ఇందులో ఏంటంటే మళ్ళీ ఆర్బీఐ ఏదైతే మనీ ప్రింట్ చేసిందో అది మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది ఈ క్యూఏ టైం అయిపోయిన తర్వాత. ఓకే, సో గవర్నమెంట్కి అంత బర్డెన్ ఉండదు, తక్కువ వడ్డీ పే చేస్తే వచ్చే సరిపోద్ది ఆర్బీఐకి, లాంగ్ టైం కాబట్టి తక్కువ వడ్డీని ఉంటుంది. ఓకేనా, సో ఏ కంపెనీస్కి వీటికి స్కీమ్స్ లేదంటే రిఫార్మ్స్ తీసుకొస్తుంది ఈ మనీని యూజ్ చేసుకొని. గవర్నమెంట్స్ ఏం చేస్తుంటే చాలా రిఫార్మ్స్ని ఫ్రేమ్ చేస్తుంటాయి అన్నమాట ఎకానమీని బూస్టప్ చేయడానికి. ఓకే, మళ్ళీ కొంత టైం అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ పే చేస్తాయి, ఇది క్యూఏ అంటే. ఓకే, సో హెలికాప్టర్ మనీ గురించి మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. సో ఈ హెలికాప్టర్ మనీ వల్ల పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. సో ఈ డెసిషన్ అంత ఈజీగా తీసుకోరు, ఏదో చీఫ్ మినిస్టర్ చెప్పారని చెప్పి ఇటువంటి డెసిషన్ తీసుకోవాలంటే ఎకానమిస్టులని, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని తో ఒక కమిటీ చేసి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు గవర్నమెంట్ అనేది. సో ఇది కాన్సెప్ట్ ఆల్రెడీ అమెరికాలో యూజ్ చేశారు, యూకేలో యూజ్ చేశారు, జర్మనీ, జపాన్ లాంటి కంట్రీస్లో యూజ్ చేశారు. కొంతమేరకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి, కానీ దీనివల్ల ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఈ వీడియో నచ్చినట్లు అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.